నమస్తే అండ్ వెల్కమ్ టు వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్ మనం నేర్చుకుంటున్నాము బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్లో అందులోనే భాగంగా ఫస్ట్ టూల్ మనం చూసాము సింపుల్ మూవింగ్ యావరేజ్ సో సింపుల్ మూవింగ్ యావరేజ్ మనము నేర్చుకున్న తర్వాత అసలు అందులో సింపుల్ మూవింగ్ యావరేజ్లో మంచి డే జీరో డే వన్ డే టూ క్లోజింగ్స్ అయ్యాయి కానీ ఎంట్రీ ఎలా తీసుకోవాలి టార్గెట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో లెట్స్ డూ దాట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే జీరో నుంచి మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ అవర్ ఎంట్రీ ప్రైస్ లాస్ అండ్ టార్గెట్ అది మనం ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాము సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ప్రతి సెకండ్ ఇది మీకు ఇంపార్టెంట్ ఉంటుంది నేర్చుకోండి దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ ఆపర్చునిటీ అనమాట ఎటువంటి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి నేర్పించడం అనేది మీకు వరల్డ్లో ఏ వీడియోలో ఇంత డీటెయిల్డ్గా మన భాషలో మాత్రం ఖచ్చితంగా ఉండదు సో జాగ్రత్తగా మీరు వాచ్ చేయండి సో ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాము మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్ ప్రైస్లో మీకు ఇక్కడ టాప్ రైట్ సైడ్లో మీకు ఇక్కడ చూపిస్తుంది నేను మౌజ్ మీకు ఇక్కడ మూమెంట్తో చూపిస్తున్నాను సో ఈ టాప్ రైట్ హ్యాండ్ సైడ్లో మీకు చూపిస్తుంది కాబట్టి ఇది కాస్త మనం ఖచ్చితంగా ఇది జాగ్రత్త పడాలి సో ఇందులో మనం చూసుకుంటే మూవింగ్ యావరేజ్ ప్రైస్ టూ ఫైవ్ టూ జీరో ఉంది దాని కింద క్లోజింగ్ ఇచ్చింది టూ ఫైవ్ వన్ నైన్ కాబట్టి మనం నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయాలి ఎందుకంటే మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్ ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన బార్ క్లోజ్ అవ్వాలి డైలీ క్లోజింగ్ బార్ చార్ట్లో సో అలా మనం చూసుకోవాలి ఇక్కడ కూడా మనం చూసుకుంటే టూ ఫైవ్ టూ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ కానీ క్లోజింగ్ మాత్రం టూ ఫైవ్ టూ త్రీ పాయింట్ సెవెన్ జీరో ఉంది అంటే ఇది కూడా మూవింగ్ యావరేజ్ ప్రైస్ కిందే క్లోజ్ అయింది ఏ మనం చూసుకుందాము టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫిఫ్టీన్ పైసలో క్లోజ్ అయింది మూవింగ్ యావరేజ్ ప్రైస్ చూసుకుంటే టూ ఫైవ్ త్రీ ఫైవ్లో క్లోజ్ అయింది కాబట్టి టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మూవింగ్ యావరేజ్ ఫైవ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నట్టే సో దీన్ని మనము డే జీరోగా కన్సిడర్ చేయాలి సో నేను ఇక్కడ ఫర్ యూర్ రెఫరెన్స్ సో డే జీరో హై మనం చూసుకుంటే ఫోర్త్ అక్టోబర్ రోజున ఫోర్త్ అక్టోబర్ రోజున టూ ఫైవ్ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా దీని హై పైన మనకి నెక్స్ట్ డే టూ సిక్స్ జీరో నైన్ పాయింట్ ట్వంటీ పైసాలో క్లోజ్ అయింది సో ఇది డే వన్ అనబడుతుంది సో డే వన్ కూడా మీ రెఫరెన్స్ కోసము నేను ఇక్కడ మీకోసం ఇక్కడ టైప్ చేసి చూపిస్తున్నాను సో దిస్ ఇస్ డే వన్ యాక్చువల్గా టెక్స్ట్ని మనం కంఫర్టబుల్గా ఎటు కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు సో డే జీరో డే వన్ సో డే వన్ హై ఉంది టూ సిక్స్ వన్ టూ సో టూ సిక్స్ వన్ టూ మనం పైన క్లోజ్ అయిందా నెక్స్ట్ డే క్లోజింగ్ చూసుకుంటే కాలేదు టూ ఫైవ్ ఫైవ్ నైన్ అండ్ దానికి నెక్స్ట్ డే టూ ఫైవ్ సెవెన్ టూ పాయింట్ ఫార్టీ పైసా మనకు వచ్చిన సెకండ్ డే టూ కన్ఫర్మేషన్ అది ఎయిత్ అక్టోబర్ వచ్చింది అది టూ సిక్స్ సెవెన్ వన్ పాయింట్ టూ ఫైవ్లో వచ్చింది సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ డే టూ బార్ సో డే టూలో మనం చూసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కావాల్సింది ఏంటంటే ఎంట్రీ ప్రైస్ లాస్ అండ్ టార్గెట్ సో లాస్ మేము ఏం చేస్తామంటే డే జీరో లో టూ ఫైవ్ త్రీ సెవెన్ పాయింట్ ఫైవ్ పైసా ఉంది దీని కింద ఫైవ్ ఆర్ టెన్ పైసా లేదంటే వన్ రూపీ మీ కంఫర్ట్ ప్రకారంగా ఆ డేలో కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి టూ ఫైవ్ త్రీ సెవెన్ అది డే జీరో లో నేను చెప్తున్నాను అది వచ్చింది మీకు ఫోర్త్ అక్టోబర్న టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది సింపుల్ మూవింగ్ యావరేజ్లో మనం చూస్తున్నాము సో ఇక్కడ మనకి ఎంట్రీ ప్రైస్ మనం ఎలా చే తీసుకోవాలి అంటే ఎంట్రీ ప్రైస్ డే జీరో హై ఏదైతే ఉందో డే జీరో హైని మనం ఎంట్రీ ప్రైస్ తీసుకుంటాము ఇక్కడి నుంచి టార్గెట్స్ మనం ఏం చేస్తామంటే ప్రతి టార్గెట్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ డబుల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టార్గెట్ త్రీ పర్సెంట్ అనుకుంటే సెకండ్ టార్గెట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది సిక్స్ పర్సెంట్ తర్వాత మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ తర్వాత ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది సో దట్స్ హౌ టార్గెట్ వన్ టార్గెట్ టూ టార్గెట్ త్రీ అండ్ టార్గెట్ ఫోర్ అనేది మనము డిసైడ్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే స్టాక్ ఎంత ఎక్కువగా పెరిగి ఆ టార్గెట్స్ పైన క్లోజ్ అవుతుందో పైన క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ టార్గెట్కి రీచ్ అవ్వడానికి దానికి ఒక స్టెబిలిటీ ఫామ్ అవుతుందనమాట ఒకవేళ ఒక రోజు కోసం మాత్రం టార్గెట్ పైన క్లోజ్ అయింది కానీ నెక్స్ట్ డే నుంచి పడిపోయిందంటే మీరు మీరేం చేయొచ్చు అంటే ఆ టార్గెట్ ఏదైతే రోజున రీచ్ అయిందో ఆ టార్గెట్ రీచ్ అయిన రోజున హై అండ్ లోని మీరు యాడ్ చేసేసుకొని డివైడ్ బై టూ చేసుకుంటే ఆ వచ్చిన ప్రైస్ని మీరు లాస్గా చేసేసి అది మీకు ఉన్న ఒక స్టాప్ లాస్ లాంటిది అనమాట ఆ స్టాప్ స్టాప్లస్ దగ్గర మీరు తీసుకున్న స్టాక్ ఏదైతే కింద ప్రైస్లో ఉందో అది పైన మీరు ఆ ట్రైలింగ్ లాస్ దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు విత్ బెనిఫిట్ ఆఫ్ అండ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట అదేదో నేను మీకు చెప్తాను ఇప్పుడు చూపిస్తాను సో లెట్స్ సీ సో ఇక్కడ డే జీరో పైన టూ ఫైవ్ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పైన వీ కెన్ బై యాట్ ఎనీ ప్రైస్ కానీ ఎంతవరకు మనకు డే జీరో హై దగ్గరలో దొరికితే అంత మంచి రీజనబుల్ ప్రైస్ ఎంట్రీ మనకు దొరికినట్లే సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ టార్గెట్ క్యాలిక్యులేషన్ చూసుకుందాం మనం లెట్ సీ ద ఫస్ట్ టార్గెట్ క్యాలిక్యులేషన్ ఎంత వస్తుందో టూ ఫైవ్ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసాని మనం రౌండ్ ఆఫ్ చేసేసేసి టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ తీసుకుందాము సో టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ ప్లస్ త్రీ పర్సెంట్ టార్గెట్ ఎంత వస్తుందో ఫస్ట్ క్యాలకులేట్ చేద్దాం సో టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ ప్లస్ త్రీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు టూ సిక్స్ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది సో అది మనం ఫస్ట్ టార్గెట్ ఇక్కడ కాస్త నోట్ చేసుకుందాము టూ సిక్స్ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ ఇది ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ చూసుకుందాము Two five seven five plus six percent. Two five seven five plus six percent is equal to two seven two nine point fifty paisa. Two seven two nine point fifty paisa. Third target. Two five seven five plus twelve percent. యిట్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ ఫోర్ సో చూద్దాం స్టాక్ ఎక్కడి వరకు వెళ్ళింది సో డే వన్ దగ్గర మనం చూసుకుంటే యాక్చువల్గా మన టార్గెట్ వచ్చేసేసి టూ సిక్స్ ఫైవ్ టూ సో టూ సిక్స్ ఫైవ్ టూ రీచ్ అయిందా సో ఆల్రెడీ మన క్లోజింగ్ ప్రకారం చూస్తే టూ సిక్స్ జీరో నైన్ ఉంది అండ్ హై టూ సిక్స్ వన్ టూ ఉంది అంటే టూ సిక్స్ ఫైవ్ టూ ఫస్ట్ టార్గెట్ రీచ్ అవ్వలేదు నెక్స్ట్ డే హై కూడా చూసుకుంటే టూ సిక్స్ వన్ నైన్ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా అండ్ దాని తర్వాత హై టూ ఫైవ్ నైన్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండ్ డే టూ రోజున మనం చూసుకుంటే టూ సిక్స్ ఎయిట్ ఫోర్ రావడం జరిగింది అంటే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది అయినా కొనచ్చా అఫ్ కోర్స్ వీ కెన్ బై బికాజ్ వీ హ్యావ్ అ కాన్ఫర్మేషన్ అనమాట డే జీరో డే వన్ డే టూ వచ్చేసాయి దాని తర్వాత మనకి కాన్ఫర్మేషన్ వచ్చాక అవసరమైతే ఫస్ట్ టార్గెట్ పైనే మనం కొనాల్సిన అవసరం ఉంటే ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఒక వంద షేర్లు కొనాలి అనుకుంటే అలాంటి సమయంలో మీ రిస్క్ యాపిడేట్ ప్రకారంగా మొత్తం వంద షేర్లు కొనకండి యాభై శాతం తక్కువ కొనండి అంటే ఫిఫ్టీ షేర్స్ ఎక్కునండి ఇంకా రిస్క్కి అవర్స్గా ఉన్నవాళ్ళు లేదంటే రిస్క్ ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పి అనుకునే వాళ్ళు ట్వంటీ ఫైవ్ షేర్స్ ఎక్కువ ఉండండి హండ్రెడ్ షేర్స్లో ఒకవేళ మన ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ డేస్ జీరో హై దాని దగ్గరకు వచ్చేసిందంటే యూ కెన్ బై మోర్ క్వాంటిటీస్ మీరు మిగతా సెవెంటీ ఫైవ్ షేర్స్ కూడా కొనచ్చు కాకపోతే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు కొనాలి దిస్ ఇస్ అకార్డింగ్ టు ది రూల్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ సో ఇక్కడ ఒక మీరు ఒక ట్వంటీ ఫైవ్ షేర్స్ కొనుక్కున్నా ఆ ట్వంటీ ఫైవ్ షేర్స్ కొన్నాక మీకు నెక్స్ట్ డే చూసుకుంటే ఇంకో హై రావడం జరిగింది టూ సెవెన్ టూ జీరో అంటే మనకి సెకండ్ టార్గెట్ టూ సెవెన్ టూ నైన్ పాయింట్ ఫిఫ్టీ పైసా ఉందండి కానీ టూ సెవెన్ టూ నైన్ పాయింట్ ఫిఫ్టీ పైసా రాలేదు జాగ్రత్తగా వినండి టూ సెవెన్ టూ జీరోనే రావడం జరిగింది అంటే టూ సెవెన్ టూ నైన్ పాయింట్ ఫిఫ్టీ పైసా ఖచ్చితంగా వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే సో ఈ రోజున మనం చూసుకుంటే టూ సెవెన్ టూ జీరో నెక్స్ట్ డే హై టూ సిక్స్ ఎయిట్ త్రీ దాన్ని నెక్స్ట్ డే టూ సెవెన్ వన్ నైన్ పాయింట్ ఫిఫ్టీ పైసా టూ సెవెన్ వన్ సెవెన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పైసా టూ సెవెన్ ఫోర్ ఫైవ్ రావడం జరిగింది మీరు గమనించాలి ఇక్కడ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ హై మాత్రం వచ్చింది కానీ క్లోజింగ్ మాత్రము టూ సెవెన్ మనకి ఏదైతే సెకండ్ టార్గెట్ ఉందో ఆ సెకండ్ టార్గెట్ పైన క్లోజ్ అవ్వలేదు టూ సెవెన్ టూ నైన్ పాయింట్ ఫిఫ్టీ పైసా కిందే క్లోజ్ అయింది టూ సెవెన్ జీరో సెవెన్ పాయింట్ సిక్స్టీ పైసలో క్లోజ్ అయింది నెక్స్ట్ డే మనం చూసుకుంటే టూ సెవెన్ త్రీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పైసలో క్లోజ్ అయింది కానీ దాని నెక్స్ట్ డే నుంచి మాత్రము మన టూ సెవెన్ టూ నైన్ పాయింట్ ఫిఫ్టీ పైసా టార్గెట్ పైన క్లోజ్ అవ్వకుండా నెక్స్ట్ డే కింద పడిపోయింది మీరు చూడగలుగుతున్నారు ఇక్కడ సో దిస్ ఈజ్ హౌ మీరు ఏం చేయాలి అంటే దానికి ఒకరోజు ముందు ఏదైతే హై క్రియేట్ చేసి టార్గెట్ పైన క్లోజ్ అయిందో ఆ రోజు దాన్ని హై అండ్ లో మీరు యాడ్ చేసి డివైడ్ బై టూ చేసి నెక్స్ట్ డే మీరు అదే మీరు ట్రైలింగ్ స్టాప్లాస్గా పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను టూ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ వన్ పాయింట్ త్రీ ఫైవ్

టూ సెవెన్ జీరో ఎయిట్ డివైడెడ్ బై టూ ఇజ్ కూడా చూసుకుంటే టూ సెవెన్ టూ నైన్ పాయింట్ సిక్స్ టూ ఎగ్జాక్ట్లీ మన సెకండ్ టార్గెట్ ప్రైస్ ఏదైతే టూ సెవెన్ టూ నైన్ పాయింట్ ఫిఫ్టీ పైసా ఉండిందో అదే వచ్చింది సో నెక్స్ట్ డే మీకు ఏ రోజైతే టూ సెవెన్ ఫోర్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పైసా హై క్రియేట్ చేశాక టూ సెవెన్ టూ నైన్ పాయింట్ సిక్స్టీ పైసా యావరేజ్గా మీరు స్టాప్లాస్ పెట్టుకున్నారు అది కాస్త ట్రిగర్ అయిందంటే మీరు ఎగ్జిట్ అయిపోతారు మీరు చూడగలుగుతున్నారు ఇక్కడ అదే రోజున లో క్రియేట్ చేసింది టూ సిక్స్ నైన్ వన్ అండ్ క్లోజింగ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పాయింట్ ఫార్టీ పైసలు జరిగింది నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టాక్ పడుతూ వెళ్ళిపోయింది సో దిస్ ఇస్ హౌ యూ సేఫ్లీ ఎగ్జిట్ అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ గురించి మీరు ఈరోజు నేర్చుకున్నారు నెక్స్ట్ వీడియోలో మనము ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎంట్రీ ప్రైజెస్ టార్గెట్స్ అండ్ దాన్ని ఎలా మనము ప్రాపర్టీ విండోలో చూసుకోవాలి అది మనం నేర్చుకుందాం థ్యాంక్ యూ